ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ವಿಘ್ನೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಮನ್ನಾಯ ನಮಃ ಓಂ ಗುರು ಮಂತ್ರಂ ಯೋಗಮು ಓಂ ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ನಮಃ ಜಗದುತ್ಪತಿ ಸ್ಥಿತಿ ಪ್ರಳಯ ಕರಾಯ ಬ್ರಹ್ಮ ಹರಿಹರಾಯ ತ್ರಿಗುಣಾತ್ಮಮೇ ಸರ್ವಕವಿತಾಗಾನಿ ದಶೇ ದಶೇ ದತ್ತಾತ್ರೇಯ ನಮಿತಂತಿನಿ సిద్ధి కురు కురు స్వాహ ఓం గురుభ్యో నమః. ఈ రోజుల్లో మనము సాధారణంగా ప్రజలందరూ ప్రతి ఒక్క సొంత ఇంటి కల కోసము ఆరాటపడుతూ ఆ సొంత ఇల్లు నిర్మించుకొని ఆ నిర్మాణమైన తర్వాత నివసిస్తున్న ఆ గృహంలో పూజా మందిరంలో ఎటువంటి చిత్రపటాలు ఉంచాలి దైవానికి సంబంధించింది, బెడ్రూమ్లో ఎటువంటి చిత్ర అలంకరణతో సంబంధించిన నేచర్కి సంబంధించిన ఫోటోలు ఎటువంటివి మనము బెడ్రూమ్లో పెట్టాలి, అదేవిధంగా హాల్కి సంబంధించిన డెకరేషన్ కోసం అలంకరణ, ఎందుకంటే ఇంటికి అలంకరణ ప్రియులు కొంతమంది ఉంటారు, అది మనకి బంధువులు కానీ రిలేషన్స్ కానీ మనకి కావలసిన వ్యక్తులు కానీ మనం ఇంటికి వచ్చినప్పుడు ఆ సీనరీస్ చూసి ఆ అలంకరణ చూసి మన గృహము చాలా వరకు చాలా బాగుంది అని అంటుంటారు. కాబట్టి ఆ సీనరీస్ కోసము ఆ చిత్రపటాల కోసము మనవి ఈరోజు ఏ చిత్రపటాలు మన గృహంలో ఉంచితే లాభదాయకంగా ఉంటుంది, లక్ష్మీ కలిసి వస్తుంది, సుఖశాంతులు ఉంటాయి గృహంలో అనే దాని గురించి, ఏ చిత్రపటాలు మనకి గృహంలో ఉంటే నష్టాలు జరుగుతాయి, కష్టాలు జరుగుతుంటాయి, ఆర్థిక సమస్యలు వస్తుంటాయి, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలుగుతుంటాయి అనే టాపిక్ మీద మనం ఈరోజు తెలుసుకుందాము. ఆ విషయంలో మనం కొన్ని విషయాలు ముందుకు తీసుకెళ్దాము. అట్లనే మనము ముఖ్యంగా 10 మంది వచ్చి మనతో పాటు సంభాషించి మనతో పాటు మంచి చెడులను మన బంధువులైనా బయట వాళ్ళైనా స్నేహితులైనా ఒక హాల్లో ఒక సిట్అవుట్ అంటారు హాలు, దాంట్లో మన న్యాచురల్గా సంబంధించిన చిత్రపటాలు అలంకరణ కోసం చాలా ఉంచుతూ ఉంటాము. కాబట్టి అవి మనకి అలంకరణ ప్రియులు వచ్చిన వారు కానీ చూసేసి చాలా విశిష్టంగా ఉంది, గృహం చాలా బాగుందని అంటుంటారు. వారి యొక్క ఆలోచన మేరకు మన యొక్క ఆలోచన మేరకు చిత్రపటాలు ఏ ఉంచితే మంచిది, ఏ ఉంచకపోతే మనకి ఏ ఉంచితే చెడు జరుగుతుంది అనేది ఈరోజు ఇప్పుడు వివరిస్తాను మీకు. మనకి సిట్అవుట్లో కానీ హాల్లో కానీ వచ్చే వారికి ప్రీతికరంగా వారి యొక్క స్నేహబలాన్ని కోసం వారి యొక్క మన కార్యక్రమాలు వాళ్ళతో మాట్లాడతానికి మనం ముఖ్యంగా చేప అంటే లక్ష్మీదేవతకి సమానము, చేప అంటారు కదా ఫిష్, ఆ ఫిష్తో సంబంధించిన చిత్రపటాలు మనకి కొన్ని దొరుకుతూ ఉంటాయి. ఆ చిత్రపటం అనేది మనకి హాల్కి సంబంధించిన సీనరీస్ కానీ గోడలపైన కానీ మన అలంకరణ ఫొటోస్ కానీ తెచ్చి చేప నది నుంచి పారుతున్నట్ట నదిలో ప్రవాహం లెక్క చేప ఉన్నట్టుగా కానీ ఒక కొనలలో చేపలు పెంచుతున్నట్టు కానీ ఆ సీనరీస్ మీరు పెడితే మన యొక్క లక్ష్మీ అభివృద్ధి, మన ఆయు ఆరోగ్యాల గురించి కానీ, మనం వచ్చిన బంధువుల యొక్క సమావేశాలు మనం ఒక బిజినెస్ గురించి డీల్ చేసినా, ఒక వ్యాపారం గురించి మాట్లాడినా, ఒక వివాహ కార్యక్రమాల గురించి, పిల్లల చదువుల గురించి, ఏదైనా ఆ కార్యక్రమాల గురించి చేస్తే లక్ష్మీదేవత మీ వెంట ఉండి మంచి జరిగే అవకాశాలు అనేది చాలా బాగుంటాయి. అలాగే మనము సిట్అవుట్లో కానీ హాల్లో కానీ మనము రథముతో పాటు, రథం అంటారు కదా భగవద్గీతలో సంబంధించిన, రథానికి సంబంధించిన, యుద్ధానికి సంబంధించిన కొన్ని ఉంటాయి, యుద్ధానికి సంబంధించిన కొంతమంది చాలామంది పెడుతుంటారు హాల్లో, యుద్ధానికి సంబంధించిన, భగవద్గీతకి సంబంధించిన, రథానికి సంబంధించినవి ఉంటాయి, వాటి వల్ల మనకి చాలా అనర్థాలు జరుగుతుంటాయి, భార్యాభర్తల కలహములు జరుగుతుంటాయి, బంధువుల్లో మంచివారు కూడా మిత్రులు లాంటి వాళ్ళు కూడా శత్రువులై వారి ద్వారా కూడా మనకి కలహములు జరుగుతుంటాయి, పిల్లల యందు పెద్దల మాటలు వినకోకుండా, ఎందుకంటే ఆ చిహ్నం అనేది ఆ రథం యొక్క చిహ్నం ఏంటంటే యుద్ధానికి సంబంధించింది, కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ గృహంలోకి మనకి ముఖ్యంగా అది మనకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇది మీరు తప్పక ఫాలో అవి మనకి శాంతికి సంబంధించిన సీనరీసు, ప్రశాంతతకు సంబంధించిన సీనరీసు మీరు హాలు భాగంలో సిట్అవుట్లో ఉంచటం చాలా ప్రాముఖ్యతగా కలిగిన తప్పక ఈ విషయాలను మీరు ఫాలో అయ్యి 10 మందికి చెప్పి
ఉందా? దీని మంచి అనేదాన్ని 10 మందికి తెలియపరచండి, చెడు అనేదాన్ని అది మీ మీ అంచులకు కానీ మీ వైపు కానీ మీ బంధువుల వైపు కానీ రానేకుండా జాగ్రత్త పడి ఆ దుర్గాభవాని ఆశీస్సులు మీ కుటుంబ వ్యక్తులకు మీ పిల్లలకు ఆయు ఆరోగ్యాలు సమర్పించి అష్టౌశ్వర్యాల భోగభాగ్యాలు సమర్పించి మీ కుటుంబాన్ని ఎల్లవేళ ప్రపంచాన్ని అందరినీ కాపాడాలని ఆ దుర్గాదేవి యొక్క సుఖశాంతులు మీ కుటుంబానికి వర్తించాలని సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.